సపనా నీ గుండె కాలిగానే ఉన్నదా? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థమైతే లేదు. ఆ నువ్వెవరినన్నా లవ్ చేసినావా అని? లేదు. అవునా? నువ్వు కూడా నా దగ్గనే, నేను కూడా ఎవరిని లవ్ చేయలే, నా గుండె కూడా కాలిగానే ఉన్నది. నీకు అమ్మలు పాత పడ్డాయి కదా. ఎందుకు చేపిస్తావా? నువ్వు అడుగురేంది, నేను చేపే పోడేంది. రేపే మన అవసరంలో నరసింహ సార్ దగ్గరికి పోయి మన ఇంటికి రమ్మంట. అవుగాని కమ్మలు ఎంతలు అవుతాయి? తులంలు అవుతాయి. తులవులేంది, రెండు తులాలలో వేయించుకో, బంధవత్తు ఉంటాయి. ఈ మాట కొద్దిగా ఉంటుందా? ఈ సదన్న మాట ఇస్తే మర్చిపోవడం ఉండదు, మాట మీద నిల్చుండే మనిషి. చూస్తా కదా నీ మాట సంగతి. రేపే పోతేనే పోయి అవసరంలో నరసింహ సార్ని వేసుకొస్తా చూడు. కాసా రూపా, ఆకలి అయితే పోయేత్తు పా, తాగింది మొత్తం తెగింది పో. చదువుకుంటావా? మిషన్ కుడతా. మిషన్ కుడతావా అంటే అంగిల్ ప్యాంట్లు కుడతావా? కాదు, ట్రైకల్ జాకెట్లు కుడతా. మా చిన్నావు కూడా చీరలు అవైన పోతలు కొడతాయి. ఈసారి కొత్త అంగి కుట్టించుకుంటే అంగెవలు కుట్టినా పంపకం నువ్వే చేయాలి, కాజాలు నువ్వే వేయాలి, గుండీలు నువ్వే కుట్టాలి. ఈ నడవ అందరికి బొర్రలు వస్తున్నాయి బా. ఆడు చిన్నపిల్ల ఆడేనే, ఆడికి బొర్ర వచ్చింది. అరే బొమ్మర్దులు, ఇల్లు అన్నప్పుడు అర్రుండాలి, మొగోడు అన్నప్పుడు బొర్రుండాలి. ఏంద్రా గట్ల నూరెల పెట్టిరు, ఇప్పుడు అందరు చూడని సామాన్లు అర్రలు దాచుకుంటాం, అందరికి చెప్పుకోలేని బాధలు బొర్రలు దాచుకుంటాం. బియ్యం అయిపోయినాయి. ఏంది బియ్యం అయిపోయినాయా? మొన్ననే వచ్చిన కాదా కింటల్ బియ్యం? అంటే నేను నమ్ముకున్నానా బుక్కిన్నా? గట్లెందుకు మాట్లాడతావా? బియ్యం అయిపోయినాయంటే అయిపోయా, దానికి తిక్క తిక్క మాట్లాడే ఎందుకే నువ్వు? నీకు నేను ఏం మాట్లాడినా తిక్క మాటలే, నా మాటలే నీకు తిక్క తిక్క అనిపిస్తాయి. మా తిక్కేది ఒక బియ్యమేనా? ఇంకేమైనా సామాన్లు తెచ్చేటి ఉన్నాయా? అందులో లేకుండా అంగట్ల పోయి సామాన్ తెద్దాం పా అన్నాడట నీ అసంటోడు. ఒక బియ్యం అయితే తెస్తే మాసాలు. మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చిన అయినా నిన్న నేం పాయిదా? మీ అవగారిని అనాలే. నడవ మా అవగారు ఏమన్నారు? ఏమంటే మీ అబ్బాయితే నా బిడ్డ వాడుకున్నాను ఏం తెలియదు, మంచిగా చూసుకో కొడుకు అన్నది. అదే మీ అయ్యా, నీకెందుకు అల్లడా? ఓ అది పెడతా ఇది పెడతా అని ఏమేమో చెప్పిండు, ఏమైనా పెట్టిండు అని వరకు. మీ అయ్య మాటలు ఎట్లుంటాయి అంటే ధనాలు తక్కువ దర్జలు ఎక్కువ అన్నట్టుంటది. మీ అయ్య మాటలు అంటే సత్యనాశనమే. ఓ మీ అవగారు అంత మంచలాతి, మీ అవ్వ ఏమన్నది? నా కొడుకు తిరిగిపోతాడు కాదు, తాగుపోతాడు కాదు, అంగి కట్టం చేసుకొని సత్తాడని చెప్పింది. కనిపించలేదు నీ కట్టం? నేను కట్టబడనే సంసారం నడుతుందా? ఓ నువ్వు కట్టం చేస్తే నేను నాయపై పండుకుంటాను. ఎందుకే పుల్ల పెట్టాడు మాట్లాడతావు? మరి లేకపోతే ఏంది? నువ్వు కట్టబడతలేవు తిని పండుకుంటానో నాన్ననా? ఇద్దరం కట్టపడతాను. తెల్లవారక ముందే పిల్ల లేచింది, ఆకిలుడిసి అలుకు జల్లి ముగ్గు లేచింది. మంజుల, ఏంది పొద్దుగాల పొద్దుగాలనే రాగాలు తీయబడితేవి? పొద్దుగాల పొద్దుగాల రాగాలు తీస్తే పెయిలున్న రోగాలన్నీ పోతాయి అట్నే. అబ్బో నీకేమైంది, మంచిగానే ఉన్నావు కదా శనిగిత్తు లెక్క. ఇప్పుడు శనిగిత్తు లెక్కనే ఉన్నా, రేపు ఐస్ మీద పడ్డాక ఏ ఇత్తా అయితే నువ్వు తెలియదు కదా, గందుకే రాగాలు తీస్తాను. మంజుల, నాకు కళ వచ్చింది. ఏం కళ? అత్త నాకు చెప్తా. సిగ్గుపాడు చాలు గాని ఏం కళ వచ్చిందో చెప్పు. నేను వండుకున్నానట, తెల్లారంగానే నా మంచం కాడికి వచ్చి నన్ను చూసి సిగ్గుపడి, బావా పొయ్యి మీద సాయమాసులు తంది లేచి ముఖం కడుక్కొని తాగుదు రావా అన్నవాటిని. అటెన్కేమైంది? నాకు తెలివైంది. అవునా? నాకు మొత్తం అర్థమైంది. నీకు సాయం